ప్రతినిధి లెనిన్ ఉన్నారు అక్కడ హుజూరాబాద్ కౌంటింగ్ సెంటర్ నుంచి. ఒకసారి అప్డేట్ చూద్దాం, మనకి కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు వాళ్ళ తండ్రి కొడుకులు, వాళ్ళ సొంత గ్రామం సింగాపురంలో టీఆర్ఎస్కి చేతి ఫలితం. సింగాపురంలో టీఆర్ఎస్పై ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీకి ఈ ట్రెండ్ ఈ విధంగా ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. లెనిన్తో మాట్లాడదాం. లెనిన్, మనకి ఇప్పటివరకు మూడు రౌండ్లకు సంబంధించి వివరాలు అయింది, నాలుగో రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది అనేటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. బాగా స్లోగా జరుగుతున్నట్టుగా ఉంది కౌంటింగ్ ప్రాసెస్ అంతా చూస్తుంటే. లెనిన్, ఆ విజయనారాయణ అంటే మూడు రౌండ్ల వరకు మనకు 1269 ఓట్ల మెజారిటీ బీజేపీ తీసుకుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నాలుగో రౌండ్ కూడా బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. పూర్తి వివరాలు కొన్ని సెకండ్లలో వస్తాయి. అయితే మెయిన్గా మనం ఎన్నికలు తీసుకుంటే హుజూరాబాద్ అనేది దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ టీఆర్ఎస్కు ఉండింది. ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపాలిటీ థర్డ్ రౌండ్ మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా బీజేపీ వైపు టర్న్ అవుట్ అయింది. ఈ లెక్కన జమికుంటకు సంబంధించి కూడా మున్సిపల్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంతా టౌన్ ఓటర్స్ మనకు ఆధిక్యం వచ్చేటువంటి అవకాశం దాంట్లో టీఆర్ఎస్కు దెబ్బకొట్టిందని చెప్పవచ్చు. ఈ లెక్కన ఇప్పుడు హుజూరాబాద్ తర్వాత జమికుంట వీణవంక తర్వాత జమికుంట పిల్లందకుంట కమలాపూర్, ఇక కమలాపూర్ అయితే అవుట్ రైట్గా మనకు బీజేపీ సొంత ఈటల సొంత మండలం కావడము మొదటి నుంచి కూడా బీజేపీకి అవుట్ రైట్గా ఉన్నటువంటి పరిస్థితులు చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఈ లెక్కన నాలుగు రౌండ్ల వరకు కూడా బీజేపీ ఆధిక్యంలో ఉందంటే మొత్తం 22 రౌండ్లలో ఇంకా 18 రౌండ్లు కూడా అవుట్ రైట్గా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ టౌన్ అని తీసుకుంటే బీజేపీ టౌన్ హుజూరాబాద్ టౌన్లోనే ఆధిక్యాన్ని కనబరిచినటువంటి పరిస్థితి ఉంది. నాలుగో రౌండ్ కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నది, అంటే దాదాపుగా కూడా 1600కు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది విజయనారాయణ. ఓకే ఓకే, నాలుగో రౌండ్కి సంబంధించిన మెజారిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందా లెనిన్? ఫోర్త్ రౌండ్కి సంబంధించి పర్టికులర్గా ఫోర్త్ రౌండ్లో మెజారిటీ ఫోర్త్ రౌండ్ ఇంకా అఫీషియల్గా ఇంకా రాలేదు. ఫోర్త్ రౌండ్ కూడా ఒక రూరల్ కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొత్తంగా కూడా ఫోర్త్ రౌండ్ కూడా టౌన్కు సంబంధించి ఉంది. అయితే ఈ లెక్కన 911 థర్డ్ రౌండ్లో మెజారిటీ బీజేపీకి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ ఫోర్త్ రౌండ్ కూడా బీజేపీకే ఆధిక్యత ఉంది. ఎంత అనేది ఇంకా తెలవాల్సి ఉంది విజయనారాయణ. మొత్తానికి ఫోర్త్ రౌండ్ కూడా దాదాపు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఫోర్త్ రౌండ్లో కూడా లీడ్ ఉందనేది చెప్తా ఉన్నారు, బట్ ఇంకా